అన్న నేను ఐదో ఒకటి చెప్తానన్న, దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు వ్యక్తిగతంగా మంచి మనిషి, రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని నేను భావిస్తూ ఉన్నా. ఇప్పుడు దుర్గేష్ గారు గతంలో వైఎస్ఆర్ కుటుంబంతో చాలా అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు దుర్గేష్ గారు నిజంగానే కనుక మా పార్టీలో లాస్ట్ టైం ఉండి ఉంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు, బహుశా మంత్రి కూడా అయ్యేవాడేమో. మరి అంత స్థాయి ఉన్న వ్యక్తే, నేను ఇందాక చెప్పినట్టు రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ. దుర్గేష్ గారు కూడా నిజంగా మంచి వ్యక్తులు ఇవాళ సంక్షేమం అందించే పార్టీల్లో ఉంటే ఇంకా మంచి చేయడానికి, ప్రజలకి మంచి చేయడానికి, ఆ నియోజకవర్గాలు మంచి చేయడానికి ఉపయోగపడతారు. అదొకటైతే నేను చెప్పగలుగుతాను. ఏమండి, ఖచ్చితంగా అండి. ఇప్పుడు మంచి వ్యక్తుల్ని కంపల్సరీ ఆహ్వానిస్తాం. అది కూడా అంటే నా లెవెల్లో నేను మాట్లాడేది కాదు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు డెసిషన్స్ తీసుకుంటారు. నిజంగా మంచి వ్యక్తులు పార్టీలోకి వస్తే ఏ పార్టీ మట్టుకి ఎందుకు వదులుకుంటుందండి. ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నానన్న, ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు పార్టీలు నమ్ముకొని సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసుకుని వాళ్ళు, ఇప్పుడు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ పక్కన ప్రతిపాడ, అక్కడ ఉన్న జగ్గంపేట, సారీ, అక్కడ ఉన్న అభ్యర్థి కూడా పాపం 5 సంవత్సరాల నుంచి జెండా మోసుకుని వీధి వీధి పేట పేట తిరిగాడు. మరి అలాంటి వాళ్ళని టికెట్లు ఇవ్వకపోతే కొంత మరి వాళ్ళ కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాం. అట్లా కాదన్నా, ఇప్పుడు ప్రభుత్వానికి కొంత పరిధి ఉంటుంది, ఆ పరిధి ప్రకారంగా వెళ్తాం. ఇవాళ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు డిఎస్సి తీస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా కొంత కోర్ట్ ఇంటర్వెన్షన్ కూడా ఉంది ఇందులో. ఉన్న పరిధి ప్రకారంగా మ్యాక్సిమం చేయాల్సిన అంశాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా మనం ఏం తగ్గించట్లా. కాకపోతే ఇవాళ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా, అందులో సుమారుగా 120,000 మందికి డైరెక్ట్గా ఉద్యోగ కల్పన చేసి వారు ఒక్కొక్కరు 28,000 రూపాయలు శాలరీ డ్రా చేస్తూ ఉన్నారు. మరి గతంలో వీళ్ళు చెప్పడానికి అందులో 120,000 కాదు కదా, ఒక 12,000 ఉద్యోగాలైనా లిస్ట్ ఇవ్వగలరా, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయలేదు కదా. అది కాకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాము, వారికి ఆనరోరియం ఇస్తూ ఉన్నారు. సో ఇట్లాగా విన్ విన్ సిచ్యువేషన్లో జరుగుతూ ఉంది. ఇది కాకుండా నేను ఇందాక చెప్పాను, మీరు గతంలో ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, మేము ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, ఆ చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాం. మీకన్నా ఎక్కువే మేము తీసుకొచ్చాం, మీకన్నా ఎక్కువే మేము ఉద్యోగం కల్పన కల్పించాం. మీరు ఇంకా కేంద్ర ప్రభుత్వంతో మీరు భాగస్వాములు కింద ఉండి చేయలే. మేము ఒక న్యూట్రల్ పార్టీగా ఉంటూ, అపోజిషన్లో ఉంటూ మేము చేసాం, అది మర్చిపోబాకండి.